ఒక మనిషి వ్యక్తిగత వికాసానికి మాత్రమే కాదు దేశ అభ్యున్నతికి కూడా కీలకం నాణ్యమైన విద్య బాలలు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉత్తమ మానవ వనరులుగా మారితేనే ఒక దేశం అభివృద్ధిలో పురోగమిస్తుంది అయితే అందుకు కావాల్సింది ఉత్తమ ఉపాధ్యాయులు పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు भारत लो प्राइवेट पाठशाल वरकू इदी बागाने उन्ना प्रभुत्व पाठशाल विषयलोने एप्पुडू आंदोलन ముఖ్యంగా బాలికలకు మరుగుదొడ్ల కల్పన ఎన్నేళ్లైనా పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతోంది ఈ సమస్య పరిష్కారం కోసం జాతీయ విధానం నిర్దేశించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి తాజాగా సూచించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది మరి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ప్రభుత్వ బడుల్లో బాలికలకు ఎందుకు ఈ దుస్థితి బాలికల ఆత్మ గౌరవంతో ముడిపడిన ఈ సమస్యకు ఏం చేస్తే పరిష్కారం లభిస్తుంది బేటీ బచావో బేటీ పడావో బాలికల్ని సంరక్షించి వారిని విద్యావంతులు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన నినాదం ఇది నినాదం ఉద్దేశం బాగానే ఉన్నా దాన్ని నెరవేర్చుకునే దిశగా పడుతున్న అడుగుల్లోనే అనుకున్నంత వేగం లేదు ఈ అడుగులు నెమ్మదించడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు సహా బాలికలకు తగిన వసతులు కొరవడమే దీన్ని ఇప్పటికే అనేక నివేదికలు ఎత్తిచూపగా తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది దీనికి సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు దేశమంతటా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు వసతి గృహాల్లో విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్లు మరుగుదొడ్ల ఏర్పాట్లు శానిటరీ ప్యాడ్ల పంపిణీ కోసం జాతీయ నమూనాను నిర్దేశించాలని సూచించింది పిటిషన్ వేసిన జయా ఠాకూర్ అనే సామాజిక కార్యకర్త విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు పలు విజ్ఞప్తులు చేశారు ఆరు నుంచి పన్నెండు తరగతుల విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయాలని కోరారు ఈ అంశంపై స్పందించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు గతంలోనే నిర్దిష్ట సూచనలు చేసిందని గుర్తు చేశారు పిటిషనర్ చెప్పిన విషయాల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్రానికి తాజాగా సూచనలు చేసింది దేశంలో విద్యార్థినులకు సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో మరుగుదొడ్లు సహా సౌకర్యాల విషయంలో పెద్దగా విమర్శలు లేవు ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఎక్కువ కాబట్టి అక్కడ సౌకర్యాలు బాగానే ఉంటాయి అయితే చిక్కంతా ప్రభుత్వ పాఠశాలలతోనే ఇక్కడ చదువుకునేది ప్రైవేటు ఫీజుల భారాన్ని మోయలేని పేద కుటుంబాల పిల్లలు ఈ బడుల్లో చదువుకునేందుకు వచ్చే విద్యార్థినుల సంఖ్య తక్కువ కాగా అక్కడ సౌకర్యాలలేమి ఆ సంఖ్యను మరింత తక్కువ చేస్తోంది ముఖ్యంగా మరుగుదొడ్లు సహా తగిన పారిశుద్ధ్య సౌకర్యాలలేమి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల గైర్హాజరీ పెరుగుతోంది మరుగుదొడ్లతో పాటు నీటి వసతి లేక విద్యార్థినులు చదువుకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది అనేక అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అయితే ఎన్ని నివేదికలు ఈ సమస్యను ఎత్తిచూపుతున్నా సమస్య మాత్రం ఏళ్లుగా పరిష్కారం కావడం లేదు హై స్కూల్ కావచ్చు గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు సరైన వసతులు లేవు మరుగుదొడ్లు లేవు మరుగుదొడ్లు ఉన్నా కానీ వాటిని వినియోగించడం లేదు కొన్ని చోట్ల అయితే మరుగుదొడ్లు ఉన్నా కానీ దాంట్లో వాటర్ ఉండట్లేదు కొన్ని చోట్లలో అయితే గవర్నమెంట్ లేడీస్ హాస్టళ్ళల్లో అయితే మాత్రము సరైన సదుపాయాలు లేవు హాస్టల్కు సంబంధించి సదుపాయాలు లేవు వాళ్ళు స్నానం చేయాలన్నా కానీ వాష్రూమ్కు చేయాలన్నా బాత్రూమ్ పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అయిన పరిస్థితి నెలకొన్నది అందుమూలంగా అన్ని హై స్కూళ్లలో కావచ్చు హాస్టల్లో కావచ్చు ఇట్లా బాత్రూమ్స్ నిర్మించాలి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నా అవి ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక సున్నిత సమస్యను ఎవ్వరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న బాలికలకు ప్రయోజనం కలిగించేందుకని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం స్వచ్ఛ విద్యాలయ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏడాది వ్యవధిలో ఈ కార్యక్రమం కింద 2.62 లక్షల పాఠశాలల్లో 4.25 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని అధికారికంగా ప్రకటించింది అయితే ఈ ప్రకటనను కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ తూర్పారబట్టింది 15 రాష్ట్రాల్లో మచ్చుకు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలోనే 70% ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేదని విశ్లేషించింది దేశవ్యాప్తంగా కేవలం 79,000 పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేదని కేంద్ర విద్యాశాఖ తెలపగా దీనిమీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి విద్యను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A కల్పించిన హక్కు ఈ హక్కు బాలులతో పాటు బాలికలకు కూడా సమానంగా వర్తిస్తుంది అది సక్రమంగా వర్తింపజేయడం ప్రభుత్వాల బాధ్యత
ముఖ్యంగా లింగ సమానత్వం లోపిస్తుందనే విమర్శల నేపథ్యంలో ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 13 ఏళ్ల క్రితం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి పాఠశాలలోనూ తగినంత బోధనా సిబ్బంది, గ్రంథాలయం, క్రీడా సామాగ్రి, ప్రహరీ గోడలతో పాటు తాగునీటి వసతి, మరుగుదొడ్లు ఉండాలని ఈ చట్టం చెబుతోంది. ఇక పాఠశాలల్లో టాయిలెట్ల విషయంలో 2012లో సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మైనారిటీ వంటి తేడాలు లేకుండా అన్ని పాఠశాలల్లోనూ అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా టాయిలెట్లను 6 నెలల్లోగా ఏర్పాటు చేయాలని గడువు విధించింది. సుప్రీంకోర్టు తీర్పు విలువడి 11 ఏళ్లు దాటిన క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇప్పటికీ దుర్భరంగా ఉన్నాయి. దేశంలో వందల సంఖ్యలో విద్యార్థినులు ఉన్న పాఠశాలలో వసతి గృహాల ప్రాంగణంలో 1 లేదా 2 టాయిలెట్లు మాత్రమే ఉంటున్నాయి. కొన్ని చోట్ల అవి కూడా పనిచేయని దుస్థితి. పాఠశాలల్లోని పరిమిత సంఖ్యలోని టాయిలెట్ల వద్ద విద్యార్థినులు బారులు తీరిన దృశ్యాలు అనేకం తరచూ వెలుగులోకొస్తూనే ఉన్నాయి. మరుగుదొడ్ల గోడలు కూలిన చోట తోటివారే దుప్పట్లు అడ్డంగా కట్టి నిల్చోవలసిన దుస్థితి ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొన్ని ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నా అవి అందరి అవసరాన్ని తీర్చడం లేదు. పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకి, విద్యాశాఖ అధికారులకి చిత్తశుద్ధి ఉండాలి. ఏదో తూతూ మంత్రంగా అమలు జరిగే కార్యక్రమాలుగా ఇవి తీసుకోకూడదని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని నిధులు పెంచాలి. నిధులు పెంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని సమూలమైన మార్పులు తెచ్చి ప్రథమ స్థానంలో నిలబెడుతున్నామని చెప్తున్న మాటలనేవి మాటలుగా మిగిలిపోకుండా చేతల్లో కార్యరూపం దాల్చాలంటే ఈ పథకాలు సక్రమంగా అమలు జరిగేందుకు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో నాడు నేడు లేని పాఠశాలలను కూడా మరిన్ని మరుగుదొడ్లను, మరిన్ని సౌకర్యాలను కల్పించి, ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరుగుదొడ్ల సంఖ్య కొన్ని చోట్ల ఎక్కువగా ఉంది, కానీ నిర్వహణ చేసే ఆయాల సంఖ్య చూసుకున్నట్లయితే ప్రతి పాఠశాలకు ఒక్కొక్కరిని మాత్రమే కేటాయించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన మరో కీలక అంశం శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చెయ్యాలని. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఋతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తల గురించి అంతగా అవగాహన ఉండడం లేదు. నిరక్షరాస్యత వల్ల తల్లిదండ్రులు కూడా బాలికలకు ఈ జాగ్రత్తల గురించి అప్రమత్తంగా ఉండకుంటే తలెత్తే అనారోగ్య సమస్యల గురించి సరిగా వివరించలేకపోతున్నారు. ఇక పేదరికం వల్ల తల్లిదండ్రులు బాలికలకు ఋతుక్రమ సమయంలో శానిటరీ ప్యాడ్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. దీంతో బాలికలు శుభ్రత కోసం తోచిన పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించడం, తద్వారా పాఠశాలల్లో బాలికల గైర్హాజరీ పెరగడానికి దారితీస్తోంది. అయితే ఈ సమస్యను అరికట్టడానికి కొన్ని రాష్ట ప్రభుత్వాలు శానిటరీ నాప్కిన్ల పంపిణీ చేపట్టినా అది అంచనాలకు అనుగుణంగా లేదన్న విమర్శలు ఉన్నాయి. బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో శానిటరీ నాప్కిన్ల ప్రాముఖ్యతను గుర్తించిన స్కాట్లాండ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో వాటిని ఉచితంగా అందజేస్తోంది. మరి భారత్లో ఎప్పుడు కార్యరూపం దాలుస్తుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. మరుగుదొడ్ల కల్పన, శానిటరీ నాప్కిన్లు అన్నవి బాలికల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు. దీనికి సంబంధించిన సమస్యల్ని బాలికలు అవసరమైతే తల్లి, స్నేహితురాళ్లకు తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేరు. అత్యంత సున్నితమైన ఈ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు ఎప్పుడో దృష్టి సారించాల్సిందే. ముఖ్యంగా పేద బాలికలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇదెప్పుడూ తక్షణ అవసరంగా గుర్తించాల్సిన అవసరం. అయితే స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు గడిచినా బాలికలకు ఈనాటికి ఆ దుస్థితి తప్పకపోవడం శోచనీయమే. బాలికలు ఎదుర్కొంటున్న ఈ సమస్యల్ని తీర్చకపోతే నూతన విద్యా విధానాలు ఎన్ని తీసుకొచ్చినా విద్యారంగానికి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించినా వృధాయే. క్షేత్రస్థాయిలో సమస్యల్ని సమూలంగా పరిష్కరిస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల గైర్హాజరీ తగ్గుతుంది, బాలులతో సమానంగా విద్య అందుతుంది, లింగ సమానత్వం దిశగా మరో అడుగు పడుతుంది. మరి ఇక కదలాల్సిందే ప్రభుత్వాలే.